బాగానే ఉంది కదా రూలింగ్ అందుకని మేబీ ఆయన పెట్టి పథకాలు అందరికి చేరుతున్నాయా ఆ వస్తున్నాయి ఇలాంటివన్నీ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి కదా మేబీ పాజిటివ్ రెస్పాన్సే ఉంటుంది వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి ప్రతిపక్షాలు అంటున్నాయి చాలా మంది రేషన్ కార్డులు తొలగించారు ఇప్పుడు అధికార పక్షం అంటున్నారు అది ఇంకా జరగలేదు కదా తీసేస్తున్నారంటారు కదా అదే అది ఇంకా రాలేదు కదా ఇంకా అది వస్తే చూడాలి ఇంకా అదేమన్నా మేబీ మైనస్ పాయింట్ అవ్వచ్చు ఏమో ఒకవేళ అది జరగకపోతే ఇప్పటివరకు జరిగినవన్నీ ఇచ్చిన దాని ప్రకారమే వస్తున్నాయి కదా పాజిటివ్ రెస్పాన్సే ఉంది ఒకళ్ళు పంపిస్తున్నాడు చాలా రకాలు వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది దేశంలోనే ప్రప్రథంగా ఇచ్చారు వాళ్ళ ద్వారా ఎన్ని లబ్ధిదారులు లబ్ధి పొందారు అనేది హైలైట్ నాకైతే అది నచ్చింది పక్క వైఎస్ఆర్ సార్ అంటే పెన్షన్ ఇవ్వడం కానీ ఏదైనా ఏ టు జెడ్ సార్ ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది చాలా మంచి బాగుంది అంటే ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని కొన్ని జరగచ్చు జస్ట్ అంటే ఏదో ఒక సమ కారణాలు ఏదో ఒకటి రెండు మిస్ అవ్వడం వల్ల మొత్తం పథకాన్ని మనం చేయలేం కదా అంటే వాళ్ళు ఫైనాన్స్ చేసుకుంటూ రావాలి సో దానివల్ల బాగుంది అంట తొలగించారంటే సార్ వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళకి ఇచ్చారు నాకు ఆరోగ్యశ్రీ ఇచ్చారు రేషన్ కార్డు ఇచ్చారు నాకు ఒక కాంప్లెక్స్ పదకరాల బలం ఉంటే తొలగించడం అనేది సహజం ఏ పార్టీ అయినా సార్ ఇస్తారు సో దానివల్ల తొలగిస్తున్నారంటే లేకపోతే తొలగిస్తున్నారు అదే కదా సార్ అదే అనుకుంటాను నా ఉద్దేశం నా ఫీలింగ్ చాలా బాగుందండి పథకాలు ఇల్లు పథకాలు అందరికీ అందుతున్నాయి అందులో ఏంటంటే వాలంటీర్ మెయిన్ ఎక్కువ ప్లస్ అయింది ఏంటంటే కొంతమంది అక్కడ పోయి ముసలి చాలామంది తీసుకోలేక పెన్షన్స్ పోలేకున్నారు వాళ్ళే వచ్చి ఇవ్వడం కానీ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఓటర్ కార్డులు ఏమైనా మార్చుకోవాలని వచ్చి మెసేజ్ పెట్టారు అంటే నీట్గా ఉందండి అదైతే చెప్పడం ఇవ్వడం కానీ అందించడం కానీ మెసేజ్ ఇవ్వడం కానీ అదే వర్షాలు పడినప్పుడు కూడా వచ్చి ఇళ్ళకి వచ్చి అన్నీ కనుక్కోవడం కానీ అన్నీ జరిగినాయండి అది రేషన్ కార్డులు తొలగించడం రీజన్ ఏంటంటే మామూలుగా ఎక్కువ ఎవరికి ఎక్కువ ఉన్నాయో 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి తొలగించారే కానీ దాన్ని తీసుకొని వేరే ప్రభుత్వం ఇలా చెప్తున్నారు తప్పే కానీ ఇంకెవరు చెప్పలేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి